హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఆటోనమస్ బాడీ కాబట్టి ఈ యొక్క న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన రిక్రూట్మెంట్ పేజ్. చూడండి, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 2023 ఇచ్చారు. ఇదేమో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఇచ్చారు. ఇక్కడనేమో రివైజ్డ్ యూనివర్స్ ఇంటర్స్ ఇచ్చారు. ఇది మీరు చూసుకోండి. ఇది అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. సరే, అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ మనకి లెఫ్ట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఓపెన్ అవుతుంది. చూడండి, మొత్తం వేకెన్సీస్ 450 ఉన్నాయి. అందులో రిస్క్ ఇంజనీర్స్ 36, ఆటోమొబైల్ ఇంజనీర్ 36, లీగల్ 70, అకౌంట్స్ 30, హెల్త్ 75, ఐటీ 23, జర్నలిస్ట్ అనేవి 120 ఉన్నాయి. సో వీటికి ఇంపార్టెంట్ డేట్ చూడముందు ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి జస్ట్ 20 డేస్, మా 21 ఇచ్చారు. ఆగస్ట్ 1 స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 21 క్లోజ్ అవుతుంది. Phase 1 ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 9th September. జస్ట్ మధ్యలో మీకు 1 మంత్ గ్యాప్ కూడా లేదు. జస్ట్ మీకు ఇచ్చింది 15 డేస్ టైం మాత్రం. మీకు జస్ట్ ఉన్న 2 డేస్ టైం ఇచ్చారంతే. Phase 2 ఆన్లైన్ ఎగ్జామ్ అలా 8th October, ఇక్కడ 1 మంత్ గ్యాప్ వచ్చింది అంతే అండి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, అనజడు ఎన్ని ఉన్నాయో వేకెన్సీ ఇక్కడ కూడా జరిగి చూసుకున్నట్లయితే. ఇంకా స్క్రోల్ చేసినట్లయితే చూడండి, రిస్క్ ఇంజనీర్స్ ఇక్కడ ఇచ్చారు కదండి. ఇక్కడ రిస్క్ ఇంజనీర్ చూసినట్లయితే మీకు బీటెక్ ఇక్కడ అడుగుతున్నారు. బీటెక్ కానీ లేదా ఎంటెక్ కానీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఉండాలి. ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఇక్కడ కూడా సేమ్ బీటెక్ లేకుంటే ఎంటెక్, బీఏ బీటెక్ అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఖచ్చితంగా 60% మార్క్స్ స్కోర్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతేనేమో 55 ఉంటే సరిపోతుంది. లీగల్ ఆఫీసర్స్కి అయితేనేమో లా ఉండాలి, డిగ్రీ ఇన్ లా లేదంటే పీజీ ఇన్ లా. అకౌంట్స్కి అయితేనేమో చూడండి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% అన్నారు. చూసుకోండి ఒకసారి. తర్వాత లీగ్, ఇక్కడ హెల్త్కి సంబంధించి ఎంబీబీఎస్ కానీ, ఎండీ కానీ, ఎంఎస్ కానీ, పీఎంఎస్ కానీ, బీడిఎస్ కానీ, ఎండిఎస్ కానీ, బీఏఎంస్ కానీ, బీహెచ్ఎంస్ కానీ ఉండాల్సి ఉంటుంది, హెచ్ఎంఎస్ కానీ. ఐటీ స్పెషలిస్ట్ చూసినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఎంసీఏ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి. అయితే మీ బేసిక్ పే స్టార్టింగ్ వచ్చేసి 50,925 రూపీస్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ సరే దగ్గర దగ్గర మీకు ఒక 1 లాక్ ప్లస్ అయితే వస్తుంది. మీకు 4 ఇయర్స్ ప్రొబేషన్ గ్యారంటీ బాండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి, మినిమం 4 ఇయర్స్ అక్కడ మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. మీ కనుక నచ్చితే ఫస్ట్ మీరు అన్ని చదువుకున్న తర్వాతనే అప్లై చేయండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక మినిమం ఏజ్ ఏంటంటే 21 ఇయర్స్, అంటే 20 ఇయర్స్ కంప్లీట్ 21 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అంటే 30 ఇయర్స్ కంటే బిలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఎగ్జెంప్షన్, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఒక్కొక్కటి కోలాహలమే కదండి. సో ఐటీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జర్నలిస్టు పోస్టులు ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు కదా, వాటికి ఎనీ డిగ్రీని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జర్నలిస్టు పోస్టులకి. ఇంకా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంట్రాక్ట్ ఉంటుంది. ఇది ప్రిలిమినర్ ఎగ్జామ్ సంబంధించింది. తర్వాత Phase 2 మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు 200 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. తర్వాత జర్నలిస్ట్ చెప్పాను కదా, జర్నలిస్ట్ పోస్టులు, వాటికి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంట్రిబ్యూట్. ఇది జర్నలిస్ట్ పోస్టులు అనేది ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అన్ని ఏదన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫీ చూడండి ఒకసారి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 రూపీస్ ఉంది, మిగతా వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ ఉందండి. ఇది మీరు చూసుకొని మరి నచ్చితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక సెంటర్లు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. సో అదే తెలంగాణలో అయితే చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవ్వడం జరిగింది.
ఎగ్జామ్ పేరు సెంటర్స్ విజయవాడ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్ ఒకటే సెంటర్ ఉంది. అప్లికేషన్ ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లై చేయాలి. ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా పేపర్ రాసి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే మన పేరు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాడు చదువుకోవచ్చు, ఇక్కడ చదువుకొని ఒకసారి అప్లై చేసుకోండి. ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది కదండి. ఇది సేమ్ బ్యాంకింగ్ లాగే ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి క్లిక్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, లాస్ట్ పేమెంట్ ఉంటుంది. ఇక్కడ 10th ప్రకారం డీటెయిల్స్ ఉంటుంది. నేమ్ కన్ఫర్మ్, నేమ్, మొబైల్ నెంబర్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అని స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ అప్లికేషన్ మరలా కంప్లీట్ మొత్తం చేయకుంటే కనుక చూడండి, ఇక్కడ మరలా మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మొబైల్కి మీదకి వస్తుంది కంటే ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే పర్గట్ పర్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబరు లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ అంటే పాస్వర్డ్ మీ మొబైల్కి, ఈమెయిల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో ఇంకా మీకు ఏదైనా అప్లై చేయలేదు, ఇంకా డౌట్స్ ఉన్నాయనుకుంటే హౌ టు అప్లై క్లిక్ చేసినట్లయితే ఇది మీరు చూసి చదివి అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.